ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఇద్దరు వికెట్ కీపర్లను సెలెక్ట్ చేశారు. వారే ఇషాన్ కిషన్, కేఎస్ భరత్. ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటే టీమిండియాకు ఉపయోగమనే విషయమై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ కీలక విశ్లేషణ చేశాడు. శరణ్ దీప్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ ఇద్దరు యువ ఆటగాళ్లు. ఈ ఇద్దరిలో చాలా ప్రతిభ ఉంది. సాధారణంగా ఇషాన్ కిషన్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓపెనర్ గా బరిలోకి దిగుతుంటాడు. మొదటి బంత్ నుండే ఎదురుదాడి చేస్తుంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లాండ్ పిచ్చులపై మొదటి బంత్ నుండి ఎదురుదాడి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇంగ్లాండ్ పిచ్చులపై ఓపికతో క్రీజులో ఆడేవాళ్లు కావాలి. కేఎస్ భరత్ కు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. ఓపికతో బ్యాటింగ్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు మంచి షాట్లు ఆడగలడు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్ తుది జట్టులో ఉంటేనే టీమిండియాకు లాభమని నేను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మీ దృష్టిలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఇద్దరిలో ఎవరు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వికెట్ కీపర్ గా ఉండాలి అని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.